చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆ రోజు రామతీర్థాన్ని సందర్శించడం తప్ప. రాముని విగ్రహానికి శిరఛేదం చేసింది ఎవరో ఇంతవరకు పట్టుకోలేదు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రామతీర్థానికి వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు రావడానికి 2 గంటల ముందు ఉన్న ఫలంగా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అక్కడికి వెళ్ళినా ఏటు విజయసాయిరెడ్డి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయింది. విజయసాయిరెడ్డిని రామతీర్థం పోకుండా అడ్డుకోవాల్సింది పోయి అతన్ని రామతీర్థం వెళ్ళనిచ్చి అక్కడ గర్భగుడి దాకా తీసుకెళ్ళి అన్నీ చూపెట్టి అసలే తీవ్రమైన ఆవేదంతో ఆవేశంలో ఉన్న భక్తుల మధ్యకి తప్పు చేసిన ప్రభుత్వానికి ప్రతినిధిగా విజయసాయిరెడ్డి వెళ్ళడం అనేది ఎంత అహంకారపూరిత చర్యో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మేమేమైనా చేస్తాం, మా వాళ్ళు ఈ రాముడి తలను సరిగా తీసేశారా లేదా అది పూర్తి. ఏపీలో ప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాముడి విగ్రహానికి శిరోఛేదం చేసిందెవరు ఇంతవరకు పట్టుకోలేదని ఎద్దేవా చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు రామతీర్థానికి వెళ్లకముందే 2 గంటల ముందు ఎటు విజయసాయిరెడ్డి రామతీర్థానికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. టీడీపీ నాయకులపై వైసీపీ వేధింపులు, కక్ష సాధింపులకు చర్యలకు వ్యతిరేకంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాల్వ చెప్పారు.